అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుపాటి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము మామిడి తోటలో ఉన్నాం. సరే, మామిడి తోటలో పరిస్థితులు మరి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనకి సంవత్సరం చాలా వరకు థ్రిప్స్ అనేవి ఎక్కువ అటాక్ అయ్యి దాంతోపాటు తేనె మంచి ఎక్కువ వచ్చి దానికి తోడు వాతావరణంలో మార్పులతోటి మనకి ఏంటంటే అనుకున్న స్థాయిలో క్రాప్ రాలేకపోయింది. అంటే ఈ రకరకాల కారణాల వల్ల మనకు రాలేకపోయింది. పోనీ అన్నీ చేసుకొని కూడా మేనేజ్మెంట్ చేసుకొని కొద్ది గొప్ప క్రాప్ ఉన్నదాన్ని కూడా మొన్న మనకు వర్షం అకాల వర్షము వడగల్ల వానతోటి కూడా తీవ్రంగా నష్టపోయారు. దాంతోపాటు ఏంటంటే వర్షం పడ్డ తర్వాత జరిగిన ప్రాబ్లం ఏంటంటే, సరే వర్షం పడ్డ తర్వాత క్రాపు ఉన్నప్పటికీ అంటే వర్షాల వల్ల డ్యామేజ్ అయిన తర్వాత కూడా కొద్ది గొప్ప ఉన్న క్రాప్ కూడా మనకేంటంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రైతులకి. చాలామంది ఏంటంటే రైతులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మరి ఈ రకంగా ప్రాబ్లం వచ్చింది మళ్ళీ కొట్టాలని. ఒకటేమో నిక్కుడు ఊరుగు వచ్చింది, ఏంటంటే కాయను మొత్తం కాయ తులుచు పురుగు మొత్తం కాయను తింటూ ఉన్నది. దాంతోపాటు ఏంటంటే కాయ మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి మచ్చ తెగులు లెక్క. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిండి నెల కూడా వస్తుంది అంటున్నారు. మరి ఇవన్నిటికీ మనం ఏం కొట్టాలి? ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రూట్ మనము హార్వెస్టింగ్ చేసే దశలో ఉన్నాం. దగ్గర దగ్గర ఏంటంటే మనకు ఈ సంవత్సరం మనకు పూతలు కొంచెం ఎల్లిగా రావడం వచ్చిన తర్వాత సెట్టింగ్ కొద్దిగా పైన కడిందంటే ఈ సైజులో ఉన్నాయి. మొత్తానికి అయితే ఏంటంటే దగ్గర దగ్గర 250 గ్రాముల నుంచి 300 గ్రాములు సైజులో ఉన్నాయి. ఈ కటింగ్ వచ్చే స్టేజ్లో కూడా ఏంటంటే మనకు వర్షాల వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చినాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా ఉన్నది. మనకేంటంటే పురుగు ఆశించినప్పుడు ఏంటంటే లేయర్ మాత్రమే తిన్నుతాయి. తిన్నప్పుడు ఏంటంటే ఇక మరకలా ఫామ్ అవుతుంది. అంతా ఏంటంటే పచ్చవరకు గోకుతుంది ఈ లేయర్ని. ఈ పచ్చదనాన్ని అంతా తింటూ ఉన్నప్పుడు ఏంటంటే మరకలా ఫామ్ అవుతుంది. అంతా ఇది అంతా అది పురుగు గోకింది. ఇదంతా ఈ రకంగా పురుగు అనేది మన వర్షాల వల్లనే ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. రెండోది ఏంటంటే మసి తెగులు అనేది ఏంటంటే తొడమే ఎక్కడైతే తొడమే ఉంటుందో అంచు దగ్గర మాత్రమే ఈ విధంగా నల్లగా వలయం లెక్క ఏర్పడుతుంది. మసి తెగులు లెక్క ఎక్కువ వస్తున్నది. దీంతోపాటు ఏంటంటే మనకు పిండి నల్లి కూడా వస్తుంది. పిండి నల్లి అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెల్లగా ఉంటుంది మొత్తం. అంటే వాతావరణం చల్లగా ఉండి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మబ్బులు ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే అది మనకు పిండి నల్లి అనేది ఎక్కువ వస్తుంది ఏ క్రాప్లో అయినా కానీ. మామిడి తోటలో ఏంటంటే ఈసారి కొంచెం వస్తూ ఉన్నది, చాలామంది ఎదుగుతూ అడుగుతున్నారు. సో ఈ మూడింటికి మనం ఏం కొట్టాలనుకున్నది ఏంటంటే మనం బైఫెంత్రిని కొట్టినట్టయితే ఏంటంటే నిక్కుడు ఊరుగా ఉన్నా కానీ పచ్చ ఊరుగా ఉన్నా కానీ దీంతోపాటు వచ్చే పిండి నల్లి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ప్రాబ్లం సివియారిటీ ఎక్కువ ఉంటే మాత్రం 2 ml వేయండి లీటర్ నీటికి. కొంచెం ఉంటే మాత్రం 1 ml బైఫెంత్రిన్ 10% ఉంటుంది మనకి మార్కెట్లో దొరుకుతుంది. మార్కర్ కానీ టాల్స్టార్ కానీ ఇంపీరియల్ కానీ ఇలా రకరకాల మందులు ఉంటాయి, కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే మనకు మసి తెగులు అనేది కొంచెం మరక అనేది ఎక్కువ అనిపిస్తుంది అంటున్నారు కాబట్టి దీనికి మనము టిల్ట్ ప్రొప్కొనజోలు 0.5 ml టు 1 ml దాకా వెళ్ళచ్చు. ఒకవేళ మీకు మార్కెట్లో అది అందుబాటులో లేకుంటే ఎగ్జాకొంజోలు 1 ml చొప్పున కొట్టచ్చు. లేదు ఇది కూడా మీకు అందుబాటులో లేకుంటే M45 1 gram చొప్పున మీరు చేసుకున్నట్టయితే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిసీజ్ అయితే కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అంటే హార్వెస్టింగ్ దగ్గర ఉంటే మాత్రం స్ప్రే చేసుకోకుండా వీలంత ఉంది హార్వెస్టింగ్ చేసుకుంటే బెస్ట్. లేదు ఇంకా కొద్ది రోజులు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటున్న మాత్రం మనం ఈ కాంబినేషన్లో కొట్టుకుంటే ఏంటంటే మనం పచ్చవరు అనుకున్నది కాయ తులుసు పురుగు కానీ తర్వాత పిండి నెల్లి కానీ దాని తర్వాత మసి తెగులు వచ్చి మరక తెగులు కానీ మనం నివారించుకోవచ్చు. సో బైఫెంత్రిను 1 ml నుంచి 2 ml తీసుకోవచ్చు. లేదంటే మనము ఫంగిసైడ్ మనము మసి తెగులకు మాత్రం 0.5 ml టు 1 ml లేదా ఎగ్జాకొంజోల్ 1 ml లేదంటే M45 1 gram చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే మనము దీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రకంగా మనము రైతు ఏంటంటే చేసుకోగలిగితే ఏంటంటే మనం దీన్ని నివారించుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందువరకు నమస్కారం.